మనంలో వెంటనే దాహం తీర్చాలంటే పుచ్చకాయని మించింది లేదు ఎన్ని నీళ్లు తాగినా కూడా నాలుగు చలచల్లని ముక్కలు నాలుకను గొంతును తాకితే చాలు ప్రాణం లేచొచ్చేస్తుంది పుచ్చకాయ మండే ఎండలో దివ్య ఔషధం దాహం తీర్చడమే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది పైగా దీంట్లో తొంభై రెండు శాతం నీరే ఉండడంతో తినగానే శరీరంలో చలదనాన్ని చేస్తుంది ఈ పుచ్చకాయలో నీళ్లు ఎక్కువగా ఉండడం వలనే ఇంగ్లీష్లో దీనికి వాటర్ మెలన్ అనే పేరు వచ్చింది పొచ్చకాయ గుండె జబ్బులు ఉన్నవారికి ఎంతో ఉపయోగపడుతుంది బీపీ వాళ్ళకు కూడా ఇది మంచి ఆహారం రుచికి తీయగా ఉండే ఈ ఫ్రూట్లో ఎన్నో నాణ్యమైన పోషకాలున్నాయి పేగు క్యాన్సర్కు బీపీ ఉన్నవారికి కూడా బాగా ఉపయోగపడుతుంది ఇందులో మెగ్నీషియం పొటాషియం ఎక్కువగా ఉంటాయి ఇక ఇవన్నీ శరీరంలో తినగానే కరిగిపోతాయి కాబట్టి వెంటనే పనిచేస్తాయి పొటాషియం హార్ట్కైతే ఎంతో మంచిది మెగ్నీషియం రక్తపోటు నియంత్రణకు ఉపయోగపడుతుంది ఇక పొచ్చకాయలో సి విటమిన్లు ఉంటాయి అన్నీ నీటి రూపంలోనే ఉంటాయి కాబట్టి శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి దాహాన్ని క్షణాల్లో తీర్చుతాయి ఎండాకాలంలో పొచ్చకాయను మించిన జ్యూసే లేదు ఇక పొచ్చకాయలో కొలెస్ట్రాల్ ఏమాత్రం ఉండదనేది ప్రతి ఒక్కరికి తెలిసిన నిజం ఇక అన్నిటికంటే ఇందులోని లైకోపిన్ వీర్య వృద్ధికి కూడా ఉపయోగపడుతుంది ఇలా ఎన్నో రకాలుగా పుచ్చకాయ ఉపయోగపడుతుంది ఇంతవరకు బాగానే ఉంది కానీ బయటి మార్కెట్లో పుచ్చకాయను తినేటప్పుడు కొనేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్త వహించాల్సిందే ఎందుకంటే పైన పచ్చగా ఉన్న పుచ్చకాయ లోపల ఎరుపుతనంతో మనల్ని అట్రాక్ట్ చేస్తుంది ఆ ఎరుపుతనానికే ఎంతోమంది ఇష్టంగా తింటూ ఉంటారు అదే ఇప్పుడు మనిషి ప్రాణాల కొంప ముంచేటట్టుంది ఎందుకంటే ఎరుపుదనం ఉంటేనే జనం తింటారని ఆర్టిఫిషియల్ కలర్స్ని ఇంజెక్ట్ చేస్తారని ఇక్కడ చాలా విషయాలు బయటపడ్డాయి కాబట్టి ఒకసారి జాగ్రత్తగా వాటిని చూసి తినండి పొచ్చకాయ ఎప్పుడూ అతి ఎర్రగా ఉండదు తిక్క కలర్లో ఉంది అంటే దాంట్లో ఏదో ఖచ్చితంగా రంగు కలిపినట్టే లెక్క ఎరిథ్రోసిన్ బి అనే రసాయనాన్ని ఈ పొచ్చకాయలో ఇంజెక్ట్ చేస్తారు ఇది మహా డేంజర్ ఇది ఇంజెక్ట్ చేయడం వలన సహజ సిద్ధంగా ఉండే లైకోపిన్ను నాశనం చేస్తుంది పైగా ఇది సంతానోత్పత్తిని తగ్గిస్తుంది ఇక మహిళలైతే అస్సలు ఇలాంటి పండ్ల జోరికి పోకపోవడమే మంచిది ఇంజెక్షన్ను మొన భాగం నుంచి ఇంజెక్ట్ చేస్తారు మరి అలా సూదితో ఇంజెక్ట్ చేసినప్పుడు మనకు తెలియకుండా ఉంటుందా ఆ పొచ్చకాయకి రంధ్రం పడుతుంది కదా అనేది కూడా మన డౌటే కాని ఇంజెక్షన్ను పొచ్చకాయ భాగం నుంచి ఇంజెక్ట్ చేస్తారు చాలా అంటే చాలా సన్న నీడిలు వాడడంతో మనకు అస్సలు ఏమాత్రం డౌటే రాదు తెలియదు కూడా కాబట్టి చాలా జాగ్రత్తగా పొచ్చకాయను ఎంచుకునేటప్పుడు మొనభాగం కూడా చూడండి ఎర్రగా ఉంటేనే అట్రాక్ట్ అవుతారని వ్యాపారులు మోసానికి పాల్పడుతున్నారు దీనివలన ఆరోగ్యం మట అటుంచి క్యాన్సర్లు రావడానికి కూడా కారణాలున్నాయి ఇక ఎలాంటి పుచ్చకాయ కొనాలి అనేదానికి కూడా మార్కెట్లో కొనే ముందు పుచ్చకాయను కొడితే డొప్పం మాదిరిగా లేదంటే డొల్ల మాదిరిగా సౌండ్ రావాలి అలా వస్తే పక్వానికి వచ్చింది అని అర్థం గట్టిగా ఉంది అంటే ఇంకా పక్వానికి రాలేదని అర్థం పైగా పుచ్చకాయ పైన పసుపు పచ్చ రంగు ఉంటే ఎంతో మంచిది సూర్యకిరణాలు పడడంతో ఇవి పచ్చగా మారుతాయి అయితే ఇలా పచ్చగా ఉన్నంత మాత్రాన ఇంకా పక్వానికి రాలేదని కొంతమంది భ్రమపడుతూ ఉంటారు పుచ్చకాయ మొత్తం గ్రీన్ కలర్లో ఉండి ఎక్కడో ఒకచోట అరచోట పసుపు పచ్చ మాదిరిగా మారుతుంది అంటే అవి సూర్యకిరణాలు పడినా మంచి పుచ్చకాయ అని అర్థం మరి ఈసారి పుచ్చకాయ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా ఇలాంటి పుచ్చకాయనే ఎంచుకోండి మరీ ముఖ్యంగా మొన భాగాన కాస్త చూసి తీసుకోండి మాత్రం జాగ్రత్తలు పాటిస్తే చాలు మనము ఇంటికి మంచి ఆరోగ్యకరమైన పుచ్చకాయని తీసుకెళ్ళిపోవచ్చు మరి ఇలాంటి డౌట్స్ ఇంకా మీకేమైనా ఉంటే తప్పకుండా ద్వారా ద్వారా మాకు దానిపై రీసెర్చ్ చేసి తప్పకుండా మీకు వీడియో తెలియజేస్తాము వేసవి వచ్చిందంటే పుచ్చకాయలు తాటి ముంజలు మామిడికాయలు వస్తూనే ఉంటాయి ఆయా సీజన్లో వచ్చే పండ్లను తినాల్సిందే వీటన్నిటికంటే ముందు పుచ్చకాయ వచ్చేస్తుంది ఈ పుచ్చకాయలో ఏ బి సి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి తక్కువ క్యాలరీలు ఎక్కువ పోషకాలు ఉండే కాయ ఈ పుచ్చకాయ ఈ పుచ్చకాయ రసం కూడా తాగేందుకు చాలా అనువైన పానీయం ఎందుకంటే అందులో తొంభై రెండు పర్సెంట్ నీరే ఉంటుంది పైగా కొలెస్ట్రాల్ అందులో ఉండనే ఉండదు హృదయ సంబంధిత వ్యాధులకి ప్రేగు క్యాన్సర్లకి అడ్డుకునే శక్తి ఈ పుచ్చకాయకి ఉందని పరిశోధనలు తెలియజేశాయి అంతేకాదు ఇంకా ఈ పుచ్చకాయ వలన లాభాలెన్నో పుచ్చకాయ వేడిని హరింపజేసి శరీరాన్ని చల్లబరుస్తుంది దీనిలో నీటి శాతం ఎక్కువ కాబట్టి లావుగా ఉన్న వాళ్ళని సన్నబడడానికి ఉపకరిస్తుంది వేసవిలో పెదవులు తడారిపోవడాన్ని తగ్గిస్తుంది కడుపులోని మంటను అల్సర్లను తగ్గిస్తుంది అజీర్తిని తగ్గించి జీర్ణక్రియ సక్రమంగా అయ్యేలా చేస్తుంది మూత్ర వ్యవస్థలోని లోపాలను సరిచేసి మూత్రం సాఫీగా వచ్చేలా చేస్తుంది మలబద్ధకాన్ని కూడా నివారిస్తుంది దీనిలో ఉన్న పీచు పదార్థం చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది రక్త ప్రసరణ వ్యవస్థకు మెరుగునిస్తుంది గ్లాసు పుచ్చకాయ రసంలో తేనె కలిపి ప్రతిరోజు తీసుకుంటే గుండె జబ్బులు మూత్రపిండాల వ్యాధులు తగ్గిపోతాయి వేసవిలో అతిదాహం చెమట ద్వారా పోయే ఖనిజ లవణాల లోపాలు తగ్గాలంటే పుచ్చకాయ తింటే నివారిస్తుంది అన్ని రకాల జ్వరాలలో పుచ్చకాయ రసంలో తేనె కలిపి సేవిస్తే శారీరక నీరసం వెంటనే తగ్గిపోతుంది ఇలా పుచ్చకాయతో లాభాలెన్నో అయితే పుచ్చకాయని కొనేటప్పుడు చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అసలు ఎలాంటి పుచ్చకాయ కొనాలా అని మార్కెట్లోకి వచ్చిన పుచ్చకాయల్లో సరైన పుచ్చకాయను ఎంచుకోవాలి మచ్చలుగాని దెబ్బలుగాని లేని నిగనిగలాడే పుచ్చకాయను ఎంచుకోవాలి దాన్ని చుట్టూ తిప్పి చూసినప్పుడు ఒక పక్క మీకు పసుపు రంగు కనిపిస్తుంది అలా పసుపు రంగు కనిపించటం చాలా మంచి సూచన దాని అర్థం ఏంటో తెలుసా ఆ కాయ పెరుగుతున్నప్పుడు అక్కడ సూర్యకిరణాలు పడ్డాయని అర్థం అది చాలా తీయగా రసాభరితంగా ఉంటుంది ఇక పుచ్చకాయని తట్టినప్పుడు బోలుగా ఉన్నట్టు శబ్దం వస్తే అది బాగా పండింది అని అర్థం ఈ రకంగా పుచ్చకాయ ఎలాంటిదో తెలుసుకుంటే టైంని కొనటానికి కాకుండా ఆ టైంని బేరమాడడానికి మాత్రమే ఉపయోగకరంలో వెంటనే దాహం తీర్చాలంటే పుచ్చకాయని మించింది లేదు ఎన్ని నీళ్లు తాగినా కూడా నాలుగు చల్లచల్లని ముక్కలు నాలుగును గొంతును తాకితే చాలు ప్రాణం లేచొచ్చేస్తుంది పుచ్చకాయ మండే ఎండలో దివ్య ఔషధం దాహం తీర్చడమే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది పైగా దీంట్లో తొంభై రెండు శాతం నీరే ఉండడంతో తినగానే శరీరంలో చలదనాన్ని చేస్తుంది ఈ పుచ్చకాయలో నీళ్లు ఎక్కువగా ఉండడం వలనే ఇంగ్లీష్లో దీనికి వాటర్ మెలన్ అనే పేరు వచ్చింది పుచ్చకాయ గుండె జబ్బులు ఉన్నవారికి ఎంతో ఉపయోగపడుతుంది బీపీ ఉన్నవాళ్లకు కూడా ఇది మంచి ఆహారం రుచికి తీయగా ఉండే ఈ ఫ్రూట్లో ఎన్నో నాణ్యమైన పోషకాలున్నాయి పేగు క్యాన్సర్కు బీపీ ఉన్నవారికి కూడా బాగా ఉపయోగపడుతుంది ఇందులో మెగ్నీషియం పొటాషియం ఎక్కువగా ఉంటాయి ఇక ఇవన్నీ శరీరంలో తినగానే కరిగిపోతాయి కాబట్టి వెంటనే పనిచేస్తాయి పొటాషియం హార్ట్కైతే ఎంతో మంచిది మెగ్నీషియం రక్తపోటు నియంత్రణకు ఉపయోగపడుతుంది ఇక పొచ్చకాయలో సి విటమిన్లు ఉంటాయి అన్నీ నీటి రూపంలోనే ఉంటాయి కాబట్టి శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి దాహాన్ని క్షణాల్లో తీర్చుతాయి ఎండాకాలంలో పుచ్చకాయను మించిన జ్యూసే లేదు ఇక పుచ్చకాయలో కొలెస్ట్రాల్ ఏమాత్రం ఉండదనేది ప్రతి ఒక్కరికి తెలిసిన నిజం ఇక అన్నిటికంటే ఇందులోని లైకోపిన్ వీర్య వృద్ధికి కూడా ఉపయోగపడుతుంది ఇలా ఎన్నో రకాలుగా పుచ్చకాయ ఉపయోగపడుతుంది ఇంతవరకు బాగానే ఉంది కానీ బయటి మార్కెట్లో పుచ్చకాయను తినేటప్పుడు కొనేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్త వహించాల్సిందే ఎందుకంటే పైన పచ్చగా ఉన్న పుచ్చకాయ లోపల ఎరుపుతనంతో మనల్ని అట్రాక్ట్ చేస్తుంది ఆ ఎరుపుతనానికే ఎంతోమంది ఇష్టంగా తింటూ ఉంటారు అదే ఇప్పుడు మనిషి ప్రాణాల కొంప ముంచేటట్టుంది ఎందుకంటే ఎరుపుదనం ఉంటేనే జనం తింటారని ఆర్టిఫిషియల్ కలర్స్ని ఇంజెక్ట్ చేస్తారని ఇక్కడ చాలా విషయాలు బయటపడ్డాయి కాబట్టి ఒకసారి జాగ్రత్తగా వాటిని చూసి తినండి పొచ్చకాయ ఎప్పుడూ అతి ఎర్రగా ఉండదు తిక్కు కలర్లో ఉంది అంటే దాంట్లో ఏదో ఖచ్చితంగా రంగు కలిపినట్టే లెక్క ఎరిథ్రోసిన్ బి అనే రసాయనాన్ని ఈ పుచ్చకాయలో ఇంజెక్ట్ చేస్తారు ఇది మహా డేంజర్ ఇది ఇంజెక్ట్ చేయడం వలన సహజ సిద్ధంగా ఉండే లైకోపిన్ ను నాశనం చేస్తుంది పైగా